ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను. యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో, ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి ఇంటిని, నా పశువులు, గాడిదలు, మందలు, దాసదాసీ జనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకి తెలియచేయనంపితినని, నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునందుకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవుననుకొని, తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవ, నా తండ్రి అయిన ఇస్సాకు దేవ, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును, సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి, తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య అయిన ఏశావు కొరకు 1 కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందమందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటివానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరివాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని, మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు, 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికి ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ 7 దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండట చూచి తొడ గూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని
ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడ గూటి మీదనున్న తుంటి నరము తినరు.